మమ్మల్ని నిలబెట్టగా ప్రేమిస్తున్న మా ప్రియపరులకు తండ్రి, మరొకసారి నీ సన్నిధానానికి వస్తున్నాం. ఇంతవరకు ఆరాధన మీరు మాతో ఉండి నడిపించిన నీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మేము వాక్యాన్ని ధ్యానించుకుని పోచుండగా మీరు మాతో ఉండండి, నీ స్వరాన్ని మాత్రమే వినిపించండి, నీ యొక్క ఆత్మశక్తితో నన్ను నింపుకోండి తండ్రి. నాకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఏ మాటలు అయితే అవసరమో వాటిని మీరు దేవ మీరు అందించండి తండ్రి. నా సొంత మాటలు ఏమి కూడా రాకూడదు దేవ, మీరే మాట్లాడండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఏ మాటలు అయితే అవసరమో, వారి ఎటువంటి అవసరం ఉన్నారో మీరు తెలుసుకోవా. ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి, నీ యొక్క ఆత్మ కార్యాన్ని మా మంచి జరిగించున్నాను, మీ సన్నిధి మాతో ఉంచి నడిపించున్నాను. ఈ యొక్క ప్రార్థన యేసునామమున సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. వాక్యం ధ్యానించుకుందాం, శ్రద్ధగా వినండి. సో మనం అపొస్తలుల కోసం మాట్లాడుకున్నాం కొద్ది నెలలుగా, యేసుక్రీస్తు యొక్క అపొస్తలులు, యేసుప్రభు యొక్క అపొస్తలుల కోసం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, లేదంటే యేసుక్రీస్తు యొక్క శిష్యుల కోసం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమిటి అంటే కనుక, అపొస్తలులు వారి జీవితం ద్వారా మనకు కొన్ని పాఠాలు విడిచిపెట్టి వెళ్ళారు. అవి మనం నేర్చుకోగలం వారి జీవితాన్ని స్టడీ చేసినప్పుడు. వారి యొక్క జీవించిన విధానంలో నుంచి ఒక్కొక్కరిలో నుంచి ఒక్కొక్క విధంగా మనము పాఠాలు నేర్చుకోవచ్చు. అదేవిధంగా ఇంకొకటి, ఎందుకు మనం వారి కోసం స్టడీ చేయాలి, ఎందుకు వారి కోసం మనం ధ్యానించుకోవాలంటే కనుక, మనలో ఎక్కువ మందికి యేసు ప్రభు శిష్యులు ఎంతమంది అంటే 12 మంది అని ఈజీగా కరెక్ట్గా చెప్పగలరు కదా. 12 మంది పేర్లు చెప్పమంటే, 12 మంది శిష్యులు కదా, 12 మంది పేర్లు చెప్పండి అంటే బాగా ట్రై చేస్తే ఒక 7-8 మంది వరకు మనకు గుర్తుంటుంది. ఎందుకంటే బైబిల్లో సువార్తలు మనం చదివినప్పుడు ఎక్కువగా కనిపించేది వాళ్ళే, తర్వాత బయట ఎవరైనా వాక్యం చెప్పినా సరే ఎక్కువగా కనిపించేది వాళ్ళ కోసమే. పేతురు పేరు మాత్రం ఎప్పుడు మర్చిపోము, ఇస్కరియోతు యూదా పేరు మాత్రం ఎప్పుడు మర్చిపోము. వీళ్ళిద్దరు బాగా గుర్తుంటారు అందరికి, ఎవరు గుర్తున్నా లేకపోయినా చచ్చిపోయిన వాళ్ళు కదా. సో ఇలా కొంతమంది కోసమే మనకు తెలుసు, మిగిలిన వాళ్ళ కోసం చాలా వరకు తెలియదు. తర్వాత వారి కోసం బైబిల్లో కొద్దిగా మాత్రమే రాయబడింది, వాళ్ళకు కనిపించిన వారు చేసిన పని కొద్దిగా మాత్రమే ఉంటుంది. తర్వాత ఏం జరిగింది, యేసు ప్రభు చనిపోయి ఆరోహణం అయిపోయిన తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ కూడా మనకు తెలియదు. కాబట్టి యేసుక్రీస్తు శిష్యుల కోసం స్టడీ చేయాలని నేను మొదలుపెట్టాను. మన యొక్క వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ chapter 1 verse 45 to 51, 45 నుంచి 51 వరకు. ఒకరు స్పష్టంగా గట్టిగా చదవండి. ఇది ఈరోజు మనం ధ్యానించుకోబోయే వాక్యం. ఈ యొక్క వచనంలో నుంచి మనము నతనీయులు కోసం మాట్లాడుకుందాం. మరొక శిష్యుడు నతనీయులు. ఈరోజు మనం మన యొక్క వాక్య అంశం ఏమిటంటే, యేసుక్రీస్తు ద్వారా మంచి సాక్ష్యమును పొందిన శిష్యుడు. యేసుక్రీస్తు ద్వారా మంచి సాక్ష్యమును పొందిన శిష్యుడు. పేతురు కోసం అయింది, యోహాను కోసం మాట్లాడుకున్నాం, యాకోబు, అంద్రియా, ఫిలిప్ 5 కోసం మాట్లాడుకున్నాం. ఇప్పుడు 6వ వ్యక్తి, యేసుక్రీస్తు శిష్యులలో మరొక వ్యక్తి, 6వ వ్యక్తి, ఆయన నతనీయులు. సో యేసుక్రీస్తు శిష్యుల కోసం మనం ఎందుకు ధ్యానించాలి అనేది ముందుగా నేను చెప్పాను. సో నతనీయులు జీవితంలో నుంచి కూడా కొన్ని విషయాలు మనము నేర్చుకోవచ్చు. యేసుక్రీస్తు శిష్యులు
యేసయ్య కోసం లోకం దృష్టిలో వెర్రి వారంగా వాళ్ళు జీవించారు కదా. వారి జీవితాలు మనం ఒకసారి ఆలోచిస్తే యేసు ప్రభు నిమిత్తం, యేసు అనే పేరు నిమిత్తం వాళ్ళు లోకం దృష్టిలో ఫూల్స్గా అయ్యారు. లోకం వాళ్ళని చేదరించుకుంది, రాళ్ళతో కొట్టారు, తరిమారు, కొంతమందిని ఇష్టం వచ్చినట్టు కొరడా దెబ్బలు కొట్టారు, నోటి మీద వారి మొహం మీద ఉమ్ము వేశారు, అనరాని మాట్లాడినారు. చాలామంది వారిని అందరి ముందు పబ్లిక్గా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి అక్కడ వారి పరువు తీశారు. ఆఖరికి కొంతమంది అయితే చనిపోయారు కూడా, వారి ప్రాణాలు కూడా అర్పించుకున్నారు. ఇది యేసుక్రీస్తు శిష్యుల యొక్క జీవితం. శిష్యుడిగా ఉండడం అంటే అది, యేసుక్రీస్తుకి శిష్యుడిగా ఉండడం అంటే మాటలు కాదు, అది వీరిని చూస్తే మనకు అర్థమవుతుంది. వారు లోకం దృష్టిలో ఫూల్స్గా అయ్యారు. ఎందుకోసం అంటే కేవలం యేసుక్రీస్తు శిష్యుడిని నేను అని అనిపించుకున్నాను. అలాంటి వ్యక్తులు యేసుక్రీస్తు శిష్యులు కాబట్టి మనం వారి కోసం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నతనయేలు అనే పేరుకు అర్థం ఏమిటంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్, దైవ వరము అని అర్థం, లేదంటే దేవుని వరము అని అర్థం. నతనయేలుకు ఇంకొక పేరు ఉంది, అదేం పేరు అంటే బర్తలోమయ్. తెలుగులో బర్తలోమయ్ అంటారు, బర్తలోమియో ఇంగ్లీష్లో. బర్తలోమయ్ అనే పేరు కూడా ఇతనిదే. బర్తలోమయ్ అనే పేరుకు అర్థం ఏంటంటే తొలమయ్య కుమారుడు అని అర్థం. బార్ అంటే కుమారుడు అని అర్థం, బార్ అంటే కుమారుడు. తొలమయ్య, తొలమయ్య యొక్క కుమారుడు బర్తలోమయ్. ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక గుడ్డివాడు ఉంటాడు క్రొత్త నిబంధనలో, సువార్తలో మనం చూసినప్పుడు ఏం పేరు అంటే బర్తమయ్య కదా, మాయస్ అని వస్తుంది ఇంగ్లీష్లో. మాయస్ యొక్క కుమారుడు అని అర్థం బర్తమయ్య అంటే. ఇంకా బాగా మన ప్రాక్టికల్ వర్డ్స్లో చూసుకుంటే జాన్సన్, సన్ ఆఫ్ జాన్ కదా, యోహాన్ యొక్క కుమారుడు జాన్సన్. సో ఇలాగా ఇతనికి బర్తలోమయ్య అని మరొక పేరు కూడా ఉంది. మనం ఒకసారి ఆలోచించినట్లయితే కనుక మత్తయి, మార్కు, లూకా ఈ మూడు సువార్తల్లో కూడా బర్తలోమయ్య అని పేరు కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది అంటే యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్ని అఫీషియల్గా అనౌన్స్ చేసుకున్నప్పుడు కనిపిస్తుంది. లిస్ట్ ఉంటారు కదా, ఆ లిస్ట్లో మూడు సువార్తల్లో కూడా బర్తలోమయ్య అని ఉంటారు. యోహాన సువార్తలో మాత్రం నతనయేలు అని ఉంటారు. ఇంకెక్కడ కూడా కనిపించదు, ఓన్లీ యోహాన సువార్తలోనే నతనయేలు అని ఉంటారు. ఇంకా చెప్పాలంటే నతనయేలు కోసం ఇంత ఇన్ఫర్మేషన్ ఇంకా ఏ సువార్తలోనూ లేదు, ఓన్లీ ఈ యొక్క యోహాన సువార్తలో ఉంది. తర్వాత ముందు మూడు సువార్తల్లో, సినాప్టిక్ గాస్పల్స్ అంటారు, ఈ మూడు సువార్తల్లో ఆ శిష్యుల లిస్ట్ ఇచ్చినప్పుడు అక్కడ అతని పేరు కనిపిస్తారు. మళ్ళీ అపోస్తుల కార్యంలో మొదటి అధ్యాయంలోనూ 2వ అధ్యాయంలోనూ ఉంటారు. యేసుక్రీస్తు శిష్యులు మేఘగదిలోనికి వెళ్ళారు, వెళ్ళిన వారి వరణగా అనే పేర్లలో బర్తలోమయ్య ఉంటారండి. ఇంకెక్కడ బర్తలోమయ్య కోసం మీకు బైబిల్లో కనిపించదు. ఇప్పుడు మనం చదివిన ఈ వచనాల్లోనూ, తర్వాత మిగిలిన సువార్తలు ఒక్కొక్క సువార్తలు ఒక్కొక్క వచనంలో బర్తలోమయ్య కనిపిస్తారు. ఇంకెక్కడ బర్తలోమయ్య బ్యాక్గ్రౌండ్ కానీ ఏంటి ఇంకెక్కడ ఉండదు, ఓన్లీ యోహాన సువార్తలో మాత్రం మనకు కనిపిస్తారు. ఈ బర్తలోమయ్య ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఇతను కానా అనే ఊరికి చెందిన వ్యక్తి. నజరేతు నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కానా అనే ఊరుకు సంబంధించిన వ్యక్తి ఇతని స్వస్థలం, అతని ఓన్ ప్లేస్, నేటివ్ ప్లేస్ కానా అనే ఊరు అంట, అక్కడి నుంచి వచ్చాడు. సో ఇతనికి 2 పేర్లు ఇలా కలిగి ఉన్నాడు, నతనయేలు, బర్తలోమయ్య. ఈ 2 పేర్లు కూడా ఈయనవే. ఇతని వృత్తి, ప్రొఫెషన్ ఏమిటంటే చేపలు పట్టడం. ఎందుకంటే యోహాన సువార్త 21వ అధ్యాయంలో ఆఖరిని చూసినప్పుడు యేసుప్రభు తిరిగి ఆరోపణమై తిరిగి వచ్చిన తర్వాత పేతురుతో ఎన్కౌంటర్ చేయడం మనం చూసుకోం ఒకసారి. అప్పుడు పేతురుతో పాటు చేపలు పట్టడానికి వెళ్ళిన వారి లిస్టులో బర్తలోమయ్య పేరు ఉంటారు, నతనయేలు కూడా అక్కడ ఉన్నాడు. ఇంకొకటి, మోస్ట్లీ గలిలయ నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా చేపలు పట్టేవారు. ఇతను గలిలయలో కానా అనే ఊరికి సంబంధించిన వాడు కాబట్టి ఇతను చేపలు పట్టడం ఇతని వృత్తి. ఇది నతనయేలు కోసం కొంచెం బ్రీఫ్ ఇంట్రడక్షన్ అన్నమాట. ఇప్పుడు నతనయేలు జీవితంలో నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. ఈ చదవబడిన వాక్యంలో నుంచి, ఒక్కొక్క వచనంలో నుంచి ఏముందో నతనయేలు కోసం మనం ఆలోచిద్దాం. 45వ వచనంలో verse 45లో మనకు నతనయేలు, తర్వాత యేసయ్య పరిచయం కనిపిస్తారు. నతనయేలు, యేసయ్య పరిచయం. ఎవరికి యేసయ్య పరిచయం అంటే నతనయేలుకు యేసుక్రీస్తు పరిచయం అవ్వడం కనిపిస్తారు 45వ వచనంలో. ఫిలిప్పు నతనయేలును కనుగొని
ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవర్తనను ఎవరిని కూర్చు రాశారో ఆయనను కనుగొంటే ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడు యేసు అని అతనితో చెప్పు. ఫిలిప్పు యేసుక్రీస్తు శిష్యుడు అయిపోయిన వెంటనే అతను చేసిన పని బహుశా నతనయేలు ఫ్రెండ్ అయి ఉండొచ్చు. ఈ యొక్క ఫిలిప్పుకి బాగా పరిచయం అయినటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు. తను అలా దారంతో వెళ్తున్నప్పుడు నతనయేలు కనిపించాడు. నతనయేలు కనిపించగానే వెంటనే యేసయ్యను నతనయేలుకు ఫిలిప్పు పరిచయం చేశాడు. ఎలా పరిచయం చేశాడంటే వాక్యము ద్వారా పరిచయం చేశాడు. ధర్మశాస్త్రం ఉంది కదా, మోషే రాసిన ధర్మశాస్త్రం, తర్వాత ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి కదా. ఈ మోషే ప్రవక్తలు ఒక వ్యక్తి కోసం మాట్లాడారు కదా, ఆ వ్యక్తిని మేము కనుగొన్నాం. ఆయన ఎవరో కాదు, యోసేపు కుమారుడైనటువంటి నజరేయుడు యేసు అని పరిచయం చేశారు. అక్కడ ఫిలిప్పు నతనయేలుతో వాదన పెట్టుకోలేదు, డిబేట్ చేయలేదు, కానీ కేవలం తను పరిచయం చేసిన విధానం ఎలాంటిదంటే వాక్యములు ఎలా ఉంది కదా, ఆ వ్యక్తిని మేము చూసాం, మేము కనుగొన్నాం, ఆయన ఎవడో కాదు, ఈయనే యేసు అని యేసుక్రీస్తుని నతనయేలుకు పరిచయం చేశాడు. ఇప్పుడు నతనయేలుకు యేసయ్య పరిచయం అయ్యాడు. ఇది 45వ వచనంలో మనకు కనిపిస్తారు. 46వ వచనానికి వచ్చిన తర్వాత రెండవ విషయం మనకు కనిపిస్తారు. ఏమిటంటే నతనయేలు అపనమ్మకం. మొదటి 45లో నతనయేలు యేసయ్య పరిచయం కనిపిస్తుంది. 46వ వచనంలో నతనయేలు అపనమ్మకం. అందుకు నతనయేలు నజరేతుల నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడుగగా వచ్చి చూడమని ఫిలిప్ అతనితో అని. ఇప్పుడు ఫిలిప్ వచ్చాడు, నతనయేలుకు యేసయ్యను పరిచయం చేశాడు. ఎలా పరిచయం చేశాడంటే వాక్యం ద్వారా పరిచయం చేశాడు. వాక్యంలో ఇలాగా సో పర్సన్ ఎవరో ఒకరు వస్తారు, ఆయన మీకు రాజుగా ఉంటాడు, మిమ్మల్ని విడిపిస్తాడు, ఇలా చాలా విషయాలు మాట్లాడారు కదా. ఆయన ఎవరో కాదు, ఈయన యేసయ్య అని పరిచయం చేశాడు. ఇన్ని ఆధారాలతో పరిచయం చేసిన తర్వాత కూడా నతనయేలు ఆన్సర్ ఏంటంటే నజరేతు నుంచి ఏమన్నా మంచిది వస్తుందా రాగలదా, ఇది నతనయేలు యొక్క ప్రశ్న. ఇది నతనయేలు ఎందుకు అడిగాడు, తను అడగడానికి గల కారణం ఏమిటి అంటే నజరేతు కోసం ఒకసారి మనం స్టడీ చేయాలి. నజరేతు పట్టణం కోసం, నజరేతు గలిలయో అనే పట్టణానికి సంబంధించినటువంటి ఊరు. గలిలయలో నజరేతు ఒక స్మాల్ విలేజ్ మాట, చిన్న పల్లెటూరు. ఇది ఒక కొండ పక్కన ఉన్నదండి, ఒక కొండ పక్కన ఉంది. గలిలయ నుంచి నజరేతుకి 24 మైళ్ళ దూరం గలిలయ నుంచి నజరేతు వెళ్ళాలంటే. ఇదే నజరేతు పట్టణంలో రోమా సైనికులు కూడా ఉండేవారు. మోస్ట్లీ అది బార్డర్ అయి ఉండొచ్చు కదా, ఎక్కువగా మిలిటరీ వాళ్ళు ఇప్పుడు కూడా బార్డర్స్లో ఉంటారు కాబట్టి బహుశా నజరేతు బార్డర్ అయి ఉండొచ్చు. అక్కడ ఈ రోమన్ సైన్యం వాళ్ళు అక్కడ ఉండేవారు. సో ఇప్పుడు ఈ యొక్క నతనయేలు ఈ నజరేతు కోసం ఎందుకు అలా మాట్లాడాడు అని ఆలోచిస్తే, యూదులు ముఖ్యంగా యెరూషలేములో ఉండే యూదులు గలిలయ ప్రాంతాన్ని చాలా తక్కువగా చూసేవారు. గలిలయ ప్రాంతాన్ని ఎందుకు గలిలయను తక్కువగా చూసేవారంటే, మేమంతా యూదులమే కానీ మా యూదుల్లోనే లో క్లాస్ పీపుల్ ఈ యొక్క గలిలయలో ఉంటారు. వాళ్ళు కులం తక్కువ వారు, వారు మాకంటే తక్కువ వృత్తిలో ఉన్నవారు, మాకంటే తక్కువ స్టేటస్లో ఉన్నవారు, వారు పేరుకి యూదులు కానీ మాకంటే వారు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు అనే విధంగా యూదులు చూసేవారు గలిలయలో ఉండేవారిని. ఎందుకు అలా చూసేవారంటే, గలిలయలో ఉన్నవారు ఎక్కువ మంది చేపలు పట్టడమే వారి వృత్తి. వారు పేరుకి యూదులే కానీ వారి వృత్తి చేపలు పట్టడం. బట్ యెరూషలేములో ఉండే యూదుల వృత్తి ఏమిటంటే యాజకులు, ప్రధాన యాజకులు, తర్వాత శాస్త్రులు, పరిసయ్యులు, ఇలాంటి పెద్ద పెద్ద వృత్తులు, పెద్ద పెద్ద ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వారు యెరూషలేములో ఉండేవారు. వీళ్ళ దృష్టికి గలిలయ ఎందుకు పనికిరానటువంటి పట్టణం, వారికి వీరి కోసం పెద్దగా పట్టింపు ఉండేది కాదు, వారిని చాలా చిన్నగా చూసేవారు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే వారి స్థితి మన ఇండియా కోసం బాగా ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇండియాలో మనుస్మృతిలో ఉన్నటువంటి క్యాస్ట్ సిస్టంలో అలాగే ఉంటుంది కదా. బ్రహ్మ సృష్టిని సూచించాడు, బ్రహ్మ నోటిలో నుంచి వచ్చిన వాళ్ళేమో బ్రాహ్మిన్స్ బ్రాహ్మణులు, ఛాతి నుంచి వచ్చిన వాళ్ళేమో క్షత్రియులు, అంటే ఎవరంటే రూలర్స్, రాజ్యాధికారం, రాజ్యాన్ని పరిపాలించేవారు, అధికారాన్ని చూపించేవారు రాజులు బ్రహ్మ యొక్క చెస్ట్ నుంచి వచ్చారు. తొడల నుంచి వచ్చిన వారేమో వైశ్యులు, అంటే వీళ్ళు అంతా బిజినెస్ అంతా కూడా చేయాల్సింది
వీళ్ళే. తర్వాత పాదాలు, పాదాల నుంచి వచ్చిన వాళ్ళు శూద్రులు. వీళ్ళు ఎలాంటి వారంటే అన్ని పనులు చేయాలన్నమాట. ఈ పైన మూడు వర్గాల వారికి కింద అనేది మనకి ఉండాలి. ఇలాగా నాలుగుగా డివైడ్ చేశాడు మను. అతను రాసినటువంటి మనుస్మృతిలో ఇది ధర్మం అనేది రాశాడు. బట్ దానికి కిందన ఇంకొక వర్గం పెట్టారు, ఏంటంటే చండాలులు అనేవారు వాళ్ళు. ఇంకా ఇప్పుడు భాషలో చెప్పాలంటే దళిత్స్ మన వారు కిందన. అంటే ఈ బ్రహ్మ శరీరంలో నుంచి నలుగురు తీశారు, బ్రహ్మ శరీరంలో నుంచి రాలేని వాళ్ళు చండాలు. అంటే దేవుడికి పార్షియాలిటీ ఉన్నదనేది అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది కదా. బ్రహ్మ దేవుడు అయితే అందరికీ ఈక్వల్గా ఉండాలి కదా, మనుషులందరినీ ఒకలాగే ప్రేమించాలి. కానీ అది లేదే, ఇక్కడి నుంచి వచ్చినాడు ఒక ఉపాధిని, ఇక్కడి నుంచి వచ్చినాడు ఇంకొక ఉపాధిని, తొడ నుంచి వచ్చినాడు ఒక ఉపాధిని, కాళ్ళ నుంచి వచ్చినాడు ఇంకొక ఉపాధిని. ఇంకా మిగిలిన వాళ్ళు మనుషులు కాదు వాళ్ళు. అంటే బ్రహ్మ సృజించలేదు వాళ్ళు, బట్ వాళ్ళు ఎలాగో పుట్టేశారు. వాళ్ళు చండాలులు. ఇది కుల వ్యవస్థ, భారతదేశం కుల వ్యవస్థ. ఇందులో ఒకసారి స్టడీ చేస్తే కనుక ఈ పైన ఉన్నవాడికి క్రింద ఉన్నవాడు తక్కువ కదా. మేము బ్రాహ్మిన్స్, నువ్వు క్షత్రియుడివి. ఈ క్షత్రియుడికి ఈ వైశ్యుడు తక్కువ, మేము అధికారం చెలాయిస్తున్నాం, మీరు మాకంటే చిన్నవాడు. ఈ తొడల దగ్గర నుంచి పుట్టిన వాడికి పాదం నుంచి వచ్చినటువంటి శూద్రులు తక్కువ. ఈ పాదం దగ్గర నుంచి వచ్చిన శూద్రులకి ఆ కింద ఉన్నవాడు తక్కువ. అంటే ఒక్కొక్కరు వారి కింద ఉన్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా తక్కువ తక్కువ చూసుకుంటారు. ఇది కుల వ్యవస్థ, భారతదేశ కుల వ్యవస్థ. యాజ్ ఈజ్గా అదే యూదులలో కూడా ఉన్నారు. ఇక్కడ మనం చదివితే అది అర్థమవుతుంది. యెరూషలేములో ఉన్న యూదులు గలిలయలో ఉన్నటువంటి యూదుల్ని చాలా తక్కువ చూపు చూసేవారు. మీరు వృత్తుల్లో చాలా చిన్నవారు, మీకు చదువులు లేదు, మాకు ధర్మ సంస్థలలో మంచి స్టడీ ఉంది, సెక్యులర్గా మంచి స్టడీ ఉంది, మీకు బయట ఎవరు కూడా పట్టించుకోరు, మీ వృత్తి చేపలు పట్టుకోవడం, మీరు ఎందుకు పనికిరాని వారు, ఇలాగా చూశారు. బట్ అలాంటి వారినే యేసుక్రీస్తు ఎన్నుకున్నాడు. ఎవరైతే వారిని చూసి వారితో కూడా మాట్లాడడానికి ఇష్టపడలేదు, ఎవరైతే వారిని చేతనించుకున్నారో, ఎవరైతే వారి పక్కన నడవడానికి లేదంటే వారి పక్కన కూర్చోబెట్టుకోవడానికి అసహించుకునేవారో, ఎవరినైతే 10 మంది ముందు గుర్తించకూడదనుకున్నారో, ఎవరైతే 10 మంది ముందు లేచి నిలబడి మాట్లాడకూడదు అనుకున్నారో, అలాంటి వ్యక్తులను యేసుక్రీస్తు పిలుచుకుని ఎవరైతే వారిని చేతనించారో వారి పక్కన కూర్చోబెట్టి తీసుకెళ్ళి, ఎవరైతే వారి పక్కన కూర్చోకూడదు అనుకున్నారో వారి పక్కనే నిలబెట్టి, ఎవరి ముందునైతే 10 మంది గుర్తించకూడదని వాళ్ళు అనుకున్నారో వారందరి ముందు వారిని నిలబెట్టి వారి చేత వాక్యాన్ని చెప్పించాడు. ఎవరైతే తమను ముట్టుకోకూడదు అనుకున్నారో అలాంటి వారి చేతే స్వస్థతలు చేయించాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. లోకం దృష్టిలో వాళ్ళు చాలా పనికిరాని వారు, ఏమీ లేనివారు, కానీ అలాంటి వారిని యేసయ్య పిలుచుకున్నాడు. సో యెరూషలేములో ఉన్న యూదులు గలిలయలో ఉన్నటువంటి యూదుల్ని చాలా చిన్నచూపు చూశారు. ఇప్పుడు గలిలయలో ఉన్న యూదులు నజరేతులో ఉండే యూదుల్ని చిన్న చూపు చూసేవారు. నజరేతులో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా చెడు అభిప్రాయం ఉంది నజరేతు మీద. వీళ్ళు వాళ్ళ యూదులే, వాళ్ళ వేరు తక్కువ చూపు చూస్తే వీళ్ళు నజరేతులో ఉండే యూదుల్ని తక్కువ చూపు చూసేవారు. అందుకోసమే నత్తనీయులు ఏమన్నాడంటే నజరేతులో నుంచి ఏమైనా మంచిది వస్తుందా, ఏం మాట్లాడుతున్నావు ఫిలిప్పు? ఇది నత్తనీయుల యొక్క ప్రశ్న. ఫిలిప్ చెప్తున్నాడు ఆయన ఎవరో కాదు, నజరేయుడైనటువంటి యేసు ఆయన మేము చూసాము అని చెప్తే నత్తనీయులు మాత్రం నమ్మలేదు. నజరేతులో నుంచి మంచిది ఏమైనా వస్తుందా అని అడిగాడు. బట్ ఫిలిప్ ఆన్సర్ ఏంటంటే వచ్చి చూడు, వస్తుందని చెప్పలేదు, రాదని చెప్పలేదు, వాదన పెట్టుకోలేదు అని, అతను ప్రూవ్ చేయలేదు, నువ్వు వచ్చి చూడు నీకే తెలుస్తుంది అని ఫిలిప్ చెప్పాడు. సో ఇప్పుడు మూడవది చూద్దాం. 47 వచనానికి వచ్చినప్పటికి మూడో విషయం మనకు కనిపిస్తారు, ఏంటంటే నతనీయులు యేసయ్య సాక్ష్యం. నతనీయులు యేసయ్య సాక్ష్యం. యేసు నతనీయులు తన యొద్దకు వచ్చిన చూచి ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాడు. ఇప్పుడు ఫిలిప్ వచ్చి నతనీయులతో మాట్లాడాడు. ఇవన్నీ అడిగిన తర్వాత నజరేత నుంచి ఏమైనా మంచిది వస్తుందా అంటే ఫిలిప్ ఇచ్చినటువంటి సమాధానం వచ్చి చూడు. ఫిలిప్ చెప్పిన సమాధానానికి ఇతను అంగీకరించాడు. ఎవరంటే నతనీయుల. తనకి నజరేత మీద చెడు అభిప్రాయం ఉంది, నజరేత నుంచి ఏది మంచిది రాదు, అలాంటిది అసలు మెస్సేజ్ కూడా నజరేత నుంచి రావడం అనేది అసాధ్యం. ఎందుకంటే సువార్తలో మనం చూసినప్పుడు యోహాను సువార్తలో 7వ అధ్యాయం 52వ వచనం ఏమంటుందంటే, వారు నీవును గలిలయుడవా, విచారించి చూడు గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనేది.
ఇది యూదుల అభిప్రాయం. గలిలయలో నువ్వు ఒకసారి తెలుసుకో, స్టడీ చేయి, ధర్మశాస్త్రం చూడు, అన్నీ బాగా చదువు. గలిలయ నుంచి ప్రవక్త ఎవరు కూడా రాడు. ఒకవేళ ప్రవక్త అనేవాడు ఎవరైనా పుడితే కనుక యెరూషలేములో నుంచే రావాలి, అతని బ్యాక్గ్రౌండ్ ఇక్కడి నుంచే ఉండాలి అని వారి యొక్క అభిప్రాయం. అదే అభిప్రాయంతో ఈ నతనీయులు గారు ఉన్నారు. సో ఇప్పుడు నతనీయులు ఫిలిప్తో అదే మాట అన్నాడు, కానీ ఫిలిప్పు నువ్వు వచ్చి చూడు అని అన్నాడు. వెంటనే ఆ మాట ఫిలిప్ విన్నాడు. అతని లోపల అనుమానం ఉంది, కానీ దాని మీద స్టిక్ అయిపోలేడు. నజరేతు మీద ఒక చెడు అభిప్రాయం ఉంది, దాని మీద ఉండిపోలేదు. ఎందుకంటే తనలో ఆశ ఉంది నిజం తెలుసుకోవాలి. ఏదైనా తనలో ఉన్నటువంటి ఆలోచన ఏదైనా ఉన్నా సరే దానికోసం రీసెర్చ్ చేసే లక్షణం నతనీయులు మనకు కనిపిస్తుంది. అందుకే ఈ ఫిలిప్పు పిలవగానే వెంటనే సరే వెళ్ళి చూద్దాం పోయేదేముంది అని బయలుదేరి. రీసెర్చ్ చేసే వాళ్ళకి ఉండాల్సిన ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఇదండి. మాకు ఆట, మా బైబిల్ కాలేజ్ అఫిలియేటెడ్ ఆట ఉండేది, మా బైబిల్ కాలేజ్ ఏషియన్ థియోలజికల్ అసోసియేషన్, మొత్తం ఈ ఏషియా రీజియన్ అంతటికీ కూడా అది హెడ్ అన్నమాట. సో దానికి సెక్రటరీగా ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్ వచ్చి మాకు క్లాస్ చెప్పినప్పుడు ఆయన చెప్పినట్టు ఒక విషయం అన్నమాట, మీరు రీసెర్చ్ చేసినప్పుడు రీసెర్చర్గా నీకు ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏంటంటే, నువ్వు ఒక ఒపీనియన్ మీద స్టాండ్ అయిపోయి ఉండొచ్చు, కానీ నువ్వు రీసెర్చ్ చేసినప్పుడు ఫైనల్ రిజల్ట్ ఉంటుంది కదా, ఇన్ని ఆధారాలతో ఆలోచించి ఫైనల్గా ఒక రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ వచ్చినప్పుడు ఒకవేళ నువ్వు తీసుకున్న ఆలోచన అది నీ ఫౌండేషన్ అయినా సరే దాన్ని మార్చుకోవడానికి నువ్వు ఇష్టం కలిగి ఉండాలి అని అని చెప్పాడు. అది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మనకు ఒక బ్లైండ్గా మైండ్లో ఒక విషయం పెట్టేసుకుంటాము, ఇది ఇంతే అని అలా వెళ్ళిపోతాం. ఇది కాదు రీసెర్చర్కి ఉండాల్సిన లక్ష్యం. అన్వేషించే వ్యక్తికి నిజం తెలుసుకోవాలి, దానికి సంబంధించిన ప్రూఫ్ చూసుకోవాలి. ఇది నిజం అని తెలుసుకున్న తర్వాత తన ఒపీనియన్ వేరేదన్నా సరే ఆ రిజల్ట్ని బట్టి దాన్ని బట్టి అది స్ట్రాంగ్గా ఉన్నారా లేదా చూసుకుని ఆలోచించుకుని దాన్ని బట్టి నిర్ణయం తీసుకోగలగాలి. ఈ యొక్క నతనీయుల్లో ఆ లక్షణం ఉంది, నిజం ఏమిటో తెలుసుకోవాలి అనే లక్షణం ఆయన ఉన్నది. కాబట్టి వెంటనే బయలుదేరి నతనీయులతో వెళ్ళాడు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఫిలిప్ తీసుకొచ్చాడు, గురుగారు ఇదిగోండి ఇతను నా ఫ్రెండ్ నతనీయులు అని చెప్పగానే యేసు ప్రభు చెప్పిన మాటలో రెండు విషయాలు కనిపిస్తాయి. ఏమిటంటే, ఒకటి నతనీయుల్ని నిజమైన ఇశ్రాయేలీయుడిగా గుర్తించాడు యేసయ్య, నిజమైన ఇశ్రాయేలీయుడు. శాస్త్రులు పరిసయ్యులు తర్వాత ఇంకా మిగిలిన వారంతా కూడా మేము యూదులం, మేము అబ్రహాము సంతానం, మేము ఇశ్రాయేలీయులం, దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడు అని చెప్పి డప్పు కొట్టుకునేవారు. కానీ వారి జీవితం అలా లేదు. స్వయంగా యేసయ్య వారిని తిట్టాడు, మీరు మా తాత అబ్రహాం అని చెప్పుకుంటున్నారు కానీ అలాంటి లక్షణం మీలేని కూడా లేదు. మీరు దేవుణ్ణి ప్రేమించరు, దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించరు, మీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు, అన్ని లోపాలు మీలోనే ఉంటాయి. ఇంకా ఇంకొక మాటలో చెప్పాలంటే సున్నం కొట్టిన సమాధులు మీరని చెప్పాడు. బట్ వారు చెప్పుకునేది ఏంటంటే, మేము ఇస్రాయేలీయులం, మేము ప్యూర్ ఇస్రాయేలీయులం, అబ్రహాము సంతానం, మమ్మల్ని మించిన వారు లేరు, ఇలా వాళ్ళు చెప్పుకున్నారు. బట్ నతనీయులను దేవుడు ఎలా గుర్తించాడంటే, యేసయ్య నిజమైన ఇస్రాయేలీయులు. స్వయంగా ఇస్రాయేలు అనే పేరు పెట్టబడిన యాకోబు కూడా అలా జీవించలేదు. నెక్స్ట్ విషయం మనం ఆలోచిద్దాం దాన్ని. బట్ యేసయ్య నతనీయులను నిజమైన ఇశ్రాయేలీయుడిగా గుర్తించాడు. రెండవది చెప్పిన విషయం ఏంటంటే, ఇతని యందు ఏ కపటం కూడా లేదు, ఎలాంటి మోసం చేసే లక్షణం లేదు, ఇతరుల పట్ల లోపల ఒక మాట పెట్టుకుని బయటికి ఇంకొకలాగా ప్రవర్తించే లక్షణం ఇతనిలో లేదు. ఇతని మనసు చాలా మంచిది, యేసయ్య ఇచ్చిన సాక్షి, ఎలాంటి కపటం లేదు. ఇశ్రాయేలుగా పిలువబడినటువంటి యాకోబు కూడా ఎలాంటి జీవితం లేదు. యాకోబులో మోసమే ఉంది కదా, మోసం చేశాడు, కానీ ఆఖరికి దేవుడు తన జీవితాన్ని మార్చి ఆ పేరు ఇచ్చాడు. బట్ నతనీయులకు ఆ యొక్క సంతానం నుంచి వచ్చినటువంటి ఈ నతనీయుల్లో అలాంటి మోసం చేసే లక్షణాలు, కపటం ఎలాంటిది కూడా అతనిలో లేదు. యేసయ్య స్వయంగా ఇతనికి మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు. నతనీయులు అలాంటి గొప్ప వ్యక్తి యొక్క నతనీయులు. బహుశా యేసుక్రీస్తు శిష్యులందరి కోసం మనం ఆలోచిస్తే కనుక యేసు ప్రభు మిగిలిన శిష్యులెవరికి కూడా ఇలాంటి సాక్ష్యం ఇవ్వలేదేమో నాకైతే అనిపిస్తుంది అలాగే. ఎందుకంటే అందరినీ పిలుచుకున్నాడు, అందరి జీవితాలని మార్చాడు, అందరిని చాలా బలంగా వాడుకున్నాడు. కానీ ఒక పర్టికులర్గా ఒకే ఒక శిష్యునితోటి ఇతను నిజమైన ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఎలాంటి కపటము లేదు అని గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చినట్టు ఇక్కడ కూడా మనకు కనిపించదు మోస్ట్.
బట్ నతనీయుల కోసం యేసయ్య చెప్తున్నాడు, ఇతను నిజమైన ఇశ్రాయేలు, ఇతను లాంటి వ్యక్తి నేను చూడలేదు, ఇతను ఎందు ఏ కపటం కూడా లేదు. మన కోసం యేసయ్య చెప్పగలనేది వాళ్ళంటే సాక్ష్యం. మన కోసం వేరే మనిషి చెప్పడం కాదు, మన కోసం పాస్టర్ చెప్పడం కాదు, లేదంటే మన కోసం మన ఇంట్లో వాళ్ళు సాక్ష్యం చెప్పుకోవడం కాదు, కానీ యేసయ్య మన కోసం సాక్ష్యం చెప్పగలడా, ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. నతనీయుల కోసం తన ఫ్యామిలీ వాళ్ళు చెప్పలేదు, తన ఫ్రెండ్ చెప్పలేదు, తన బంధుమిత్రులు చెప్పలేదు, స్వయంగా యేసయ్య చెప్తున్నాడు ఇతను నిజమైన ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటం లేదు. ఇలాంటి జీవితం మనం జీవించాలి. నాలుగవది చూద్దాం, 48వ వచనంలో మనకి ఏం కనిపిస్తుంది అంటే నతనీయులు యేసయ్య ప్రణాళిక కనిపిస్తుంది. నతనీయులు యేసయ్య ప్రణాళిక, నన్ను నీవు ఎలాగో ఎరుగుదు అని నతనీయులు ఆయన అడుగుగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిన నతనతో చెప్పాను. నతనీయులు యేసయ్య ప్రణాళిక అంటే నతనీయుల కోసం యేసయ్యకున్నటువంటి ప్రణాళిక కనిపిస్తుంది, ఆయన ప్లాన్ కనిపిస్తుంది. సో ఈ చదవబడిన వచనంలో నతనీయులు ఇప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత యేసు ప్రభు నతనీయుల కోసం రెండు మాటలు చెప్పాడు, నువ్వు నిజంగా ఇశ్రాయేలుడివి, నీలో ఏ కపటం కూడా లేదు. ఇది చెప్పిన వెంటనే బహుశా నతనీయులు షాక్ అయి ఉంటాడు కదా, గురుగారు నేను మిమ్మల్ని ఇదే ఫస్ట్ టైం నేను కలవడం, మీకు నాకు పెద్ద పరిచయం లేదు, నిన్ననే మా ఫ్రెండ్ కూడా మీ దగ్గరికి వచ్చాడు, కొన్ని వాడు చెప్పాడంటే చాలా రోజులైంది మీరు నా కోసం మాట్లాడుకున్నారు అనుకోవచ్చు, ఇప్పటికే మనం కలిశాము, నా బ్యాక్గ్రౌండ్ మీకు తెలీదు, మా బంధుమిత్రులు మీకు పెద్ద పరిచయం లేదు, అలాంటిది నా కోసం మీకు ఎలా తెలుసు, నన్ను ఎలాగా మీరు గుర్తించగలిగారు అని ఆశ్చర్యపోయి యేసయ్యను అడుగుతున్నాడు. బట్ యేసయ్య ఏం చెప్తున్నాడంటే, ఫిలిప్పు నీ దగ్గరికి రావడానికి ముందు నువ్వు అంజూరపు చెట్టు క్రింద కూర్చున్నావు కదా, ఫిగ్ ట్రీ కింద, ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను చూశాను. ఇది యేసయ్య చెప్తున్నటువంటి మాట. నతనీయులు యూదుల యొక్క ఆచారం ప్రకారము వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ధ్యానించుకునేటప్పుడు అంజూరపు చెట్టు కింద కూర్చుని ధ్యానించుకునేవారంట. చదువుకున్నాడు ఎందుకు అంజూరపు చెట్టు కింద కూర్చునేవారంటే, అంజూరపు చెట్టు అంబరెల్లా లాగా ఉంటుందంట, అది పెరిగినప్పుడు పెద్దదయ్యాక ఎక్కువ స్థలంలోనికి వ్యాపించి గొడుగు ఎలాగైతే కవర్ చేస్తుందో అలా కవర్ అయి ఉంటుంది, దాని కింద చాలా చల్లగా ఉంటుంది. సో ఈ యూదులు ఎప్పుడైనా వాక్యాన్ని చదువుకోవాలనుకుంటే కనుక దాని కిందకు వచ్చి వాక్యాన్ని చదువుకునేవారు, ట్రెడిషన్ ఒకవేళ మనం ఆలోచిస్తే. ఇప్పుడు నతనీయులు అదే చేస్తారన్నమాట, అంజూరపు చెట్టు కింద కూర్చుని వాక్యాన్ని చదువుకుంటున్నాడేమో. అలాంటి సమయంలో ఈ ఫిలిప్పు వెళ్ళి నతనీయుల్ని పిలిచాడు, నతనీయుల్ని పిలిచి యేసు ప్రభు కోసం పరిచయం చేసి ఆయన ఇక్కడకు రప్పించడం జరిగింది. ఇప్పుడు నతనీయులతో యేసు చెప్తున్నాడు, నువ్వు ఆ చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను చూశాను నతనీయులు అని చెప్తే మళ్ళీ షాక్ అయ్యాడు నతనీయులు. ఇక్కడ యేసయ్య ప్రణాళిక కనిపిస్తాను, యేసు క్రీస్తులో ఉన్న రెండు లక్షణాలు కనిపిస్తాయి, ఏంటంటే క్రైస్ట్ నాలెడ్జ్ కనిపిస్తుంది, తర్వాత క్రైస్ట్ ఓమ్నిషియన్స్ కనిపిస్తుంది. యేసుక్రీస్తు సర్వ వ్యాప్తి, అన్ని చోట్ల ఆయన ఉండగలడు, అది మనకు పాత నిబంధనలో కనిపిస్తుంది దేవుని యొక్క లక్షణాల్లో. అదే లక్షణం యేసుక్రీస్తులో కూడా మనకు కనిపిస్తుంది, ఆయనకు ముందే తెలుసు ఏం జరగబోతుందో తెలుసు, ఏం జరిగిందో తెలుసు, ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలుసు, ఎందుకంటే ఆయన దైవ మానవుడు, ఓన్లీ మానవుడు కాదు, ఆయన దైవ మానవుడి లోకానికి వచ్చాడు. సో యేసుక్రీస్తు యొక్క లక్షణం మనకు కనిపిస్తుంది. బహుశా మనం అనుకోవచ్చు యేసుక్రీస్తు దగ్గర నుంచి మనము తప్పించుకోవచ్చు, ఆయన ఎక్కడ ఉంటాడులే, ఆయన చాలా మందిని పట్టించుకోవాలి కదా, మనల్ని పెద్ద చూడలే అని అనుకుంటాం, మనం ఏదైనా చేసేస్తే అది ఏమీ కనిపించదులే తెలియదులే అని అనుకోవచ్చు, లేదంటే ఏదన్నా మనం ప్రార్థన చేసినప్పుడు సరిగ్గా జవాబు రావట్లేదంటే మన ప్రార్థన ఆయనకు వెళ్ళట్లేదేమో వినట్లేదేమో, చాలా మంది ప్రార్థన వినాలి కదా, చాలా బిజీ ఆయన, ఇలాగ మనం అనుకోవచ్చు, దేవుడి నుంచి తప్పించుకోవచ్చు అని. కానీ దావీదు కీర్తనలో చెప్తాడు కదా, నేను సముద్రంలో వెళ్ళిపోయినా ఉంటావు, ఒకవేళ నేను ఆకాశానికి వెళ్ళిపోయినా అక్కడ ఉంటావు, నేను భూమి మీద ఎక్కడైనా దాక్కుందామని నువ్వు అక్కడికి వస్తావు, ఆఖరికి నేను పాతాళానికి వెళ్ళిపోయినా సరే నువ్వు లాక్కుని వస్తావు, ఎందుకంటే నువ్వు లేని చోటంటూ కూడా ఏది లే. అదే లక్షణం ఇక్కడ మనకు కనిపిస్తాడు. నతనీయులు బహుశా యేసయ్యకు నా కోసం తెలియదు, నేను నా గురించి నేను పరిచయం చేసుకోవాలి అని అనుకుని ఉంటాడు, కానీ నతనీయుల కోసం అన్ని విషయాలు కూడా ఆల్రెడీ అప్పటికే యేసు ప్రభుకు తెలుసు, ఆయనలో ఉన్నటువంటి ఆ లక్షణం మనకు కనిపిస్తుంది. దేవునికి ఎలాంటి లక్షణం కలిగి ఉంటాడంటే
ఏ వ్యక్తి ఎలాంటి వాడో యేసయ్యకు ముందుగా తెలుసు. దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు యేసయ్య ఆ వ్యక్తిని విడిచిపెట్టాడు. ఫిలిప్పు కోసం మనం ఆలోచిస్తున్నప్పుడు ఫిలిప్పును పిలుచుకోవడానికి ఒక ఊరు వెళ్ళాడు కదా, ఎవరి చేత కొబ్బరి మీద అమ్మం లేదు. ఆ ఊరు వెళ్ళి స్వయంగా ఫిలిప్పును కలిసి నాతో రా అని పిలిచాడు. ఇప్పుడు నతనీయులు పట్ల కూడా ఆయన ప్రణాళిక. నతనీయులు ఎక్కడ ఉన్నప్పుడే ఆల్రెడీ చూశాడు. దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది, నీవు భూమి పునాదులు వేయబడక ముందే నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీ తల్లి గర్భమందు నువ్వు రూపింపబడక ముందే పిండముగా ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. ఇది దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రణాళిక ప్రతి ఒక్కరి జీవితంలో కూడా. బహుశా మీరు అనుకోవచ్చు ఇక్కడ ఏదో మా వాళ్ళు పిలిచారు కాబట్టి నేను ఇక్కడ దేవుని చర్చకు వచ్చాను, లేదంటే మేము ఈ చర్చి సంఘ సభ్యులు కాబట్టి ఈ వారం అటెండ్ అయ్యాము, ప్రతి వారం వెళ్ళకపోతే బాగోదు కాబట్టి చర్చికి వచ్చాం అని అనుకోవచ్చు. కానీ దీని వెనకాల దేవుని యొక్క ప్రణాళిక ఉంది. దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. నేను చాలాసార్లు దాన్ని అనుభవించాను, మీతో కూడా నేను చెప్పాను. దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తిని ఎలా మాట్లాడాలో, వారు ఏ అవసరతలో ఉన్నారో, వారితో ఎలా మాట్లాడాలి, ఏమి కావాలి వారికి, ఇవన్నీ కూడా దేవునికి తెలుసు. అందుకే చాలాసార్లు వాక్యం చెప్పినప్పుడు ఇక నేను కూడా ఆ సాక్ష్యాలు విన్నాను. వాక్యం అయిపోయిన తర్వాత వచ్చి చెప్తూ ఉంటారు చాలామంది, ఇది నిజంగా నా కోసం పాస్టర్ గారు మీ వాక్యం నాతో మాట్లాడింది, దేవుడు నాతో మాట్లాడాడు వాక్యం చెప్తున్నప్పుడు, దాని ద్వారా నేను ఇది తెలుసుకున్నాను, ఇలా చేయాలని అనుకున్నాను, ఇలాంటి సాక్ష్యాలు నేను చాలా విన్నాను. ఎక్కడ విన్నాను, వేరే చోటుకు వెళ్ళినప్పుడు కూడా విన్నాను. కొంతమంది వారి జీవితాన్ని మార్చుకోవడం కూడా జరిగింది. అలాంటి సాక్ష్యాలు చాలా. ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే దేవుడికి తెలుసు ఆ వ్యక్తి కోసం. దేవుడు ఆ వ్యక్తితో ఆ రోజున మాట్లాడాలనుకున్నప్పుడు వారికి ఏ మాట అయితే అవసరమో దాన్ని ఇస్తాడు. అలాగే నతనీయులు కూడా పిలుచుకున్నాడు. ఆయన యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి ముందే యేసయ్య నతనీయుల్ని చూశాడు. ఆయన ప్రణాళికలో ఉన్నాడు నతనీయులు. మనము కూడా అది నమ్మగలగాలి. దేవుని ప్రణాళికలో ఉన్నాం కాబట్టి ఈరోజు మీరు దేవుని సన్నిధికి వచ్చారు, దేవుడు మీతో మాట్లాడాలి అని అనుకున్నాడు కాబట్టి. ఇక ఐదవది చూద్దాం, 49వ వచనంలో మనకు కనిపించేది ఏంటంటే నతనీయులు అతని విశ్వాసం కనిపిస్తారు. నతనీయులు బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరమిచ్చాడు. ఇప్పుడు నతనీయులు యేసుక్రీస్తుతో మాట్లాడేశాడు, నువ్వు రాకముందే నేను నిన్ను చూశాను, నీకోసం నాకు అంత బాగా తెలుసు అని యేసు ప్రభు చెప్పాడు. ఇది విన్న వెంటనే నతనీయులు ఏం చెప్తున్నాడంటే, యేసయ్యా నువ్వు దేవుని కుమారుడు, రెండు మాటలు, నువ్వు ఇశ్రాయేలు రాజు, రెండు విషయాలు నతనీయులకు విశ్వాసం కనిపిస్తారు. యేసుక్రీస్తును ఫిలిప్పు పరిచయం చేసినప్పుడు ఆ అంజూరపు చెట్టు దగ్గర ఉన్నప్పుడు ఫిలిప్తో నతనీయులు మాట్లాడుతున్నప్పుడు నతనీయులు ఇచ్చిన ప్రశ్న, నజరేతుని చేయడం మంచిది వస్తుందా, ఏం మాట్లాడుతున్నావు ఫిలిప్, ఇలా అడిగాడు. కానీ ఇప్పుడు యేసయ్య ఎదురుగా ఉండగా నతనీయులు చెప్తున్న ప్రశ్న ఏంటి, నతనీయులు చెప్తున్న మాట, బోధకుడా నువ్వు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు. చూసారా ఎలా మారుతుందో నతనీయుల జీవితం. యేసయ్య దగ్గరికి రావడానికి ఏమో నజరేతులో ఏదైనా మంచిది ఉంటుందా, నేను నమ్మను, నజరేతులో ఏది మంచిది ఉండదు. చాలామంది చెప్తున్నారు, మా పూర్వీకులు చెప్పారు, నేను కూడా చూశాను. బట్ ఇప్పుడు యేసయ్య దగ్గరికి వస్తే, యేసయ్య నువ్వే దేవుని కుమారుడు, నువ్వు ఇశ్రాయేలుకు రాజు అని గుర్తించాడు. రెండు విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. యేసయ్యను దేవుని కుమారుడిగా గుర్తించాడు నతనీయులు, యేసయ్యను ఇశ్రాయేలు రాజుగా గుర్తించాడు నతనీయులు. అలాంటి అనుమానస్తుడైనటువంటి వ్యక్తి, అపనమ్మకం కలిగినటువంటి వ్యక్తి ఇప్పుడు యేసయ్య మీద విశ్వాసం పెట్టుకున్నాడు, యేసు ప్రభువును నమ్ముకున్నాడు. నిజంగానే నువ్వు దేవుని కుమారుడవు, నువ్వు మా అందరికీ కూడా రాజువు అని నతనీయులు ఒప్పుకుంటాడు. యేసుక్రీస్తు శిష్యుల అందరిలో మొట్టమొదటిగా యేసుక్రీస్తును దేవుని కుమారుడు అని ఒప్పుకున్న వ్యక్తి నతనీయులు. పేతురు తర్వాత ఎప్పుడో చెప్పాడు, యేసు ప్రభు అడిగిన, బట్ ఇక్కడ యేసు ప్రభు నతనీయులను అడగలేదు, నువ్వు నా కోసం ఏమనుకున్నావు, ఇలా ఏమి అడగలేదు. బట్ యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు విన్న వెంటనే నతనీయులు ఒప్పుకున్నాడు, అయ్యా నువ్వు దేవుని కుమారుడవు అని నతనీయులు చెప్తున్నాడు. నతనీయుల జీవితం ఒకప్పుడు అపనమ్మకంతో ఉన్నాడు, అనుమానంతో ఉన్నాడు,
అసలు నజరేతి మీద మంచి అభిప్రాయమే లేదు, కానీ అన్వేషించే లక్షణం కలిగిన వ్యక్తి, ఏది నిజమో తెలుసుకోవాలి అనే లక్షణం కలిగిన వ్యక్తి. కాబట్టి తన ఆలోచన మార్చుకున్నాడు, దానితో పాటు యేసుక్రీస్తు నిజమైన దేవుడు, దేవుని కుమారుడు అని అంగీకరించగలిగాడు. యేసుక్రీస్తు శిష్యులందరి జీవితాలు ఒకసారి మనం ఆలోచిస్తే, యేసు ప్రభువును కలవడానికి ముందు వారి జీవితాలు వేరు. కొంతమందికి కోపం ఎక్కువ, కొంతమందికి బాగా తలపొగరు ఎక్కువ, కొంతమందికి ఏమో రకరకాల అలవాట్లు, కొంత ఒకరు దొంగ ఉంటారు యేసుక్రీస్తు శిష్యుల్లో. ఇలా రకరకాల జీవితాలు, బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు యేసుక్రీస్తు శిష్యులు 12 మంది కూడా. బట్ వారు యేసయ్య దగ్గరకు రాగానే వారి జీవితాలు మార్చబడ్డాయి. దేవుడు మంచి క్వాలిఫికేషన్ ఉండి, సమాజంలో మంచి పేరు ఉండి, పేరు ప్రఖ్యాతులు కలిగి, 10 మందికి ఆ చేత మంచి పేరు సంపాదించుకుని, ఎక్కువ మంది ఫాలోయింగ్ ఉన్న వాళ్ళని పిలుచుకోలేదు యేసయ్య. లోకం దృష్టిలో వాళ్ళు చీదరించబడ్డారు, లోకం దృష్టిలో వెర్రి వారిగా ఉన్నారు. వారి జీవితాలు ఒకసారి ఆలోచిస్తే, ఇలాంటి వ్యక్తులున్నా యేసు ప్రభు శిష్యుడిగా ఎన్నుకున్నాడు అని అనిపిస్తారు. అలాంటి వ్యక్తులను యేసయ్య పిలుచుకున్నాడు, వారి జీవితాలు మార్చాడు. నతనీయుల జీవితం కూడా అలాగే మార్చబడింది. ఒకవేళ యేసయ్య అలాగ పిలవకపోతే, యేసయ్యను నతనీయులు కలవకపోతే, బహుశా తన జీవితం అలాగ మారేది కాదేమో. యేసయ్యను కలిసిన వెంటనే తన జీవితం మార్చబడింది. ఈరోజు నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, యేసయ్యను కలిసి మనం చాలా సంవత్సరాలు అయింది కదా, చాలా సంవత్సరాలు అయిండొచ్చు, కొంతమందికి నెలలు అయ్యొచ్చు, కొంతమందికి సంవత్సరాలు అయిండొచ్చు. మరి ఇన్ని సంవత్సరాలు అయింది కదా, అంతకుముందు మీ జీవితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మార్చబడిందా? నతనీయులు యేసయ్యను కలవగానే ఇమ్మీడియట్గా తన లైఫ్ చేంజ్ చేసుకున్నాడు, చేంజ్ అయింది. మరి మీ జీవితాలు, నా జీవితం, మన జీవితాలు మార్చబడ్డాయా? అది మనం ఆలోచించుకోవాలి. నతనీయులు తన జీవితాన్ని మార్చుకున్నాడు, యేసయ్యను కలిసిన వెంటనే తన జీవితం మారింది. ఆ రోజు చూద్దాం 50-51 వచనాల్లో. ఈ 2 వచనాల్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే, నతనీయులు యేసయ్య వాగ్దానం కనిపిస్తుంది. నతనీయులు యేసయ్య వాగ్దానం కనిపిస్తుంది. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నేను చూచి తినని నేను చెప్పినందువల్ల నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూద్దామని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆరోది నతనీయులు యేసయ్య వాగ్దానం, నతనీయులకు యేసయ్య ఇచ్చిన వాగ్దానం కనిపిస్తారు ఈ 2 వచనాల్లో మనం చూసినాం. సో ఇప్పుడు నతనీయుల బ్యాక్గ్రౌండ్ కోసం యేసుప్రభు చెప్పాడు, నువ్వు ఆ చెట్టు దగ్గర కూర్చున్నప్పుడే నేను చూశాను నిన్ను, ఆ నువ్వు చెట్టు దగ్గర కూర్చున్నప్పుడు అప్పటికి ఫిలిప్ రాలేదు, నేను వెళ్ళలేదు, ఇలా తన కోసం కొన్ని డీటెయిల్స్ చెప్పగానే నతనీయులు షాక్ అయ్యాడు. ఇవన్నీ ఎలా తెలుసు, నువ్వు దేవుని కుమారుడు కాబట్టి ఇవన్నీ నువ్వు చెప్పగలుగుతున్నావు, నువ్వు మా అందరికీ కూడా రాజు, అందుకే నువ్వు ఇవన్నీ కూడా చెప్పగలుగుతున్నావు. ఈ మాటలన్నీ అన్న వెంటనే యేసయ్య ఏమన్నాడంటే, నేను నువ్వు అంజూరపు చెట్టు క్రింద కూర్చున్నావు అని చెప్పాను కాబట్టి నన్ను నమ్ముతున్నావు కదా. ఫిలిప్పు నువ్వు రావడానికి ముందు, ఫిలిప్పు నిన్ను పెళ్ళడానికి ముందు నువ్వు చెట్టు కింద కూర్చున్నావు అని చెప్పాను కదా, అందుకే నువ్వు నమ్ముతున్నావు, అందుకే నువ్వు నన్ను దైవ కుమారుడు అని పిలుస్తున్నావు అని యేసుప్రభువు. ఎగ్జాక్ట్లీ ఇది మనకు వర్తిస్తారు. ఎలా ఉంటుందంటే, మన జీవితాలు యేసుప్రభు నమ్ముకుంటే, మా ఇంట్లో మాకు పిల్లలు పుట్టట్లేదు, ప్రార్థన చేయండి పిల్లలు పుడితే యేసుప్రభు దేవుడు నమ్ముకుంటాం, మా పిల్లలకి పెళ్లి కావట్లేదు, ప్రార్థన చేయండి మా పిల్లలకి పెళ్లి అయితే మేము యేసుప్రభుని నమ్ముకుంటాం, నాకు అనారోగ్యంగా ఉంటుంది, చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను ఎక్కడ కూడా నయం కావట్లేదు, ప్రార్థన చేయండి ఒకవేళ దేవుడు స్వస్థపరిస్తే వెంటనే ఇమ్మీడియట్గా మతం తీసుకుంటానండి, నేను ఇమ్మీడియట్గా బాప్తిస్మం తీసుకుంటానండి. ఇలా ఉంటాయి మన కోరికలు, మన విశ్వాసాలు ఇలా ఉంటాయి. నతనీయులతో అదే అంటున్నాడు యేసయ్య, నేను నీకు ఒక అద్భుతాన్ని చూపించాను కాబట్టి నువ్వు నన్ను నమ్మావు. నేటి క్రైస్తవ్యం కోరుకునేది ఇదే, వచ్చి పూర్తిగా వాక్యాన్ని చెప్తే నమ్మరు. ఒకవేళ అక్కడికి వెళ్ళి ఈయనే నిజమైన యేసుక్రీస్తు, ఈయనే మీరు నమ్ముకోవాలి, ఈయన నమ్ముకుంటేనే మీరు పరలోకానికి వెళ్తారంటే నమ్మరు. అదే అక్కడ ఏదో ఒక స్వస్థత చూపిస్తే, అమ్మో ఆ దైవజనుడు ఎంత గొప్పవాడు, నిజంగా దేవుడు ఉన్నాడండి, ఇది వారి యొక్క ఆన్సర్. మనుషులు అద్భుతాల కోసం, స్వస్థతల కోసం, సూచనల కోసం ఎదురు చూస్తారు. నతనీయుల జీవితం అలాగే ఉంది, నేను అలా చెప్పాను కాబట్టి ఈరోజు నువ్వు నన్ను నమ్ముతున్నావు. ఇంకో మాట చెప్పిన నతనీయులు నీతో, ఇది శాంపుల్ మాత్రమే, ఇంకా ముందు నువ్వు చాలా చూస్తావు.
యేసు చెప్పిన మాట అది కదా. ఇది చూసావు కదా, ఇంకా ముందు చాలా గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు అని యేసయ్య చెప్పాడు. మరి చూశాడా అంటే చూశాడు. 3.5 సంవత్సరాలు యేసయ్యతో కలిసి తిరిగాడు, చాలా అద్భుతాలు చూశాడు. ఈ రోజున ఒక ప్రొఫెసీ చేశాడంటే యేసు ప్రభు తన బ్యాక్గ్రౌండ్ కోసం ఒక ప్రవచనాన్ని ఇచ్చాడు. బట్ తర్వాత కానా అనే ఊరిలో పెళ్ళిలో నేలను రాక్షసంగా మార్చడం చూశాడు, 5,000 మందికి ఆహారం పెట్టడం చూశాడు, చనిపోయే వాళ్ళని లేపడం చూశాడు, రోగంతో ఉన్న వారిని స్వస్థపరచడం చూశాడు, కుష్టి రోగుల్ని బాగు చేయడం చూశాడు, ఇలా చాలా అద్భుతాలు చూశాడు. ఇవన్నీ కూడా ముందుగానే యేసుక్రీస్తు చెప్పాడు నతనయేలుతో. ఇదేంటి నతనయేలు ఇంకా చాలా చూడబోతున్నాను, నాతో ఉంటావు కదా. బట్ ఇవన్నీ ఎందుకు చూడగలిగాడంటే నతనయేలు యేసుక్రీస్తును నమ్మాడు కాబట్టి, యేసుక్రీస్తును అంత విశ్వాసం ఉంచాడు కాబట్టి కదా. నువ్వు దేవుని కుమారుడు అయ్యా, నువ్వు మా యూదులకు రాజువి అని నమ్మాడు. ఆ నమ్మి విశ్వాసం ఉంచడం వలన అద్భుతాన్ని చూడగలడు. మన జీవితంలో దేవుని యొక్క అద్భుతమైన కార్యాలను చూడాలంటే మనం ఉంచాల్సింది నమ్మకం, విశ్వాసం. విశ్వాస సహితమైన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఖచ్చితంగా దేవుని యొక్క అద్భుతాలు మనం చూడగలం. ఎప్పుడంటే విశ్వాసం ఉంచినాం. ఎవరో గొప్ప సేవ గురించి ప్రార్థన చేస్తే కాదు, స్వస్థత వరం కలిగిన వారు వస్తేనే కాదు. యేసుక్రీస్తు చేసిన ప్రతి స్వస్థత మీరు చూస్తే కొత్త నిబంధనలో వారికి ఒకే మాట చెప్పేవాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, మీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. స్వస్థతకు కావాల్సింది స్వస్థత వరం కలిగినటువంటి దైవజనులు కాదు, నీలో విశ్వాసం ఉండాలి. నువ్వు పూర్తి విశ్వాసం పెట్టి ఎటువంటి అపనమ్మకం లేకుండా ప్రార్థన చేయి, దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. సో ఈ యొక్క నతనయేలులో అది ఉంది. ఆయన ఆ యొక్క విశ్వాసాన్ని యేసయ్య ముందు ఉంచాడు. అలాంటి కార్యాలు ఆయన చూడగలిగాడు. ఇది చెప్పిన తర్వాత ఇంకా మళ్ళీ ఏం చెప్తున్నాడంటే, యేసయ్య మీరు ఆకాశం తెరుగుబడ్డాయు, దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటైనో దిగుటైనో చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. బహుశా అంజూరపు చెట్టు క్రింద నతనయేలు కూర్చున్నప్పుడు ఆయన చదువుతున్న పుస్తకం ఆదికాండం 28వ అధ్యాయం అయి ఉండొచ్చు. ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు డ్రీమ్ కంటాడు కదా, బేతెల్లో పడుకున్నప్పుడు ఒక కల వస్తుంది, ఒక నిచ్చిన ఉంటుంది ఆకాశానికి, పైనుంచి దేవదూతలు ఎక్కడం దిగడం చూశాడు, దర్శనం చూశాడు. అదే వాక్యాన్ని బహుశా నతనయేలు అక్కడ చదువు ఉండొచ్చు. అందుకే దాన్ని రిప్రజెంట్ చేస్తూ నువ్వు వాక్యంలో చదివింది అక్కడ వేరు, దాన్ని నువ్వు ప్రాక్టికల్గా చూడబోతున్నావు. ఒక వాగ్దానం చేశాడు యేసయ్య, నువ్వు ఎంతకంటే ఇంకా గొప్ప కార్యాలు చూస్తావు, దానితో పాటు మనిషి కుమారుడు మీదుగా దేవదూతలు అంతేనా ఎక్కుటైనో దిగుటైనో చూస్తారని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి నమ్మినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము చూడగలం. నమ్మకం అంటే విశ్వాసం అంటే అంత ఈజీ కాదు. మీ అందరికీ కూడా తెలుసు, చాలాసార్లు విశ్వాసం కూడా కోసం మనం మాట్లాడుకున్నాం. దేవుని ఎదుట మనం విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేయగలడు. నతనయేలు విశ్వాసం ఉంచాడు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందగలిగాడు. తన జీవితంలో యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని తను చూడగలిగాడు. ఎందుకంటే నమ్మాడు, దేవుని సేవ చేశాడు, దేవుని సేవ చేసి ఆయనకు నమ్మకత్వంగా ఆయన జీవించాడు, అది తన జీవితంలో నెరవేర్చాడు. ఇలాగా మనము 6 విషయాలు మనం నతనయేలు కోసం చూడగలం ఈ చదివిన వచనంలో. నతనయేలుకు యేసుక్రీస్తు పరిచయం చూసాము, తర్వాత నతనయేలు యొక్క అపనమ్మకం చూసాము, తర్వాత నతనయేలు యొక్క నతనయేలు కోసం యేసుక్రీస్తు ఇచ్చినటువంటి సాక్ష్యం చూసాము, తర్వాత నతనయేలు పట్ల యేసయ్య యొక్క ప్రణాళిక చూసాము, తర్వాత నతనయేలు యొక్క విశ్వాసాన్ని చూసాము, యేసయ్య నతనయేలుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని చూసాము. ఇదంతా జరిగిన తర్వాత యేసుక్రీస్తుని వెంబడించాడు, 3.5 సంవత్సరాలు తిరిగాడు. బట్ యేసుప్రభు సిలువ వేసినప్పుడు అక్కడ లేడు. నతనయేలు కూడా యేసుప్రభు సిలువ దగ్గర ఫెయిల్ అయ్యాడు, కనిపించాడు. తర్వాత యేసుక్రీస్తు తిరిగి లేచి ఆరోహణం అయిపోయిన తర్వాత తన జీవితం ఎలా జరిగింది అనేది ఆలోచిస్తే కనుక, యేసుప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత ఈ యొక్క నతనయేలు ఫ్రిగియా, అరేబియా, ఇథియోపియా, లిబియా, ఇరాన్ ఇలా చాలా దేశాలు తిరిగి సువార్త ప్రకటించాడు. 2వ శతాబ్దంలో జరిగింది, 2nd సెంచురీలో.
ఏడి సెకండ్ సెంచరీలో క్రీస్తు శకంలో జరిగింది అంతకూడదు. యేసుక్రీస్తు సువార్త ఈ అరబ్ కంట్రీస్లో కూడా ఆయన ప్రకటించాడు. చరిత్ర చెప్తుంది ఈయన మొట్టమొదటిగా ఫిలిప్తో కలిసి సువార్త చేశాడు. ఫిలిప్ కోసం మనం మాట్లాడుకున్నప్పుడు ఫిలిప్ను హీరాపోలి అనేటువంటి పట్టణంలో పట్టుకుని శిక్షించారనేసి మనం ఆలోచించుకున్నాం. అదే ప్రాంతంలో ఫిలిప్తో కలిసి నతనేలును కూడా బంధించారు, ఇద్దరికి మరణ శిక్ష విధించారు. కానీ నతనేలు తప్పించుకున్నాడు. అది ఎలా జరిగింది ఎవరికి తెలియదు, బట్ అక్కడ సిలువ శిక్ష విధించారు. కానీ ఆ శిక్ష నతనేలు తప్పించుకున్నాడు. తర్వాత తను వచ్చేసిన తర్వాత చరిత్రలో మనం చూసినట్లయితే భారతదేశానికి కూడా వచ్చాడు అని చరిత్ర చెప్తుంది. బర్తలోమయ్ అని పేరు ఉంటుంది అందుకే అక్కడ బర్తలోమయ్. యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి ఈయన కూడా భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించాడు. ఎక్కడికి వచ్చాడంటే మహారాష్ట్రలోని కళ్యాణి అనేటువంటి ఒక ఏరియాకి, తర్వాత కొంకన్ కోస్ట్ అంటారు, అది సముద్ర తీరం అన్నమాట. ఆ ప్రాంతాలకు ఆయన వచ్చి సువార్త చేశాడు అని చరిత్ర చెప్తుంది. ఎర్లీ సెంచరీస్లో రాసినటువంటి చరిత్రకారులు యూసేబియస్ అండ్ ఇంకా కొంతమంది ఉన్నారు, అంటే 2-4 శతాబ్దాల మధ్యలో చరిత్ర రాసిన వాళ్ళు. ఆ చరిత్ర గ్రంథాలు మనం చదివితే కనుక వీరు ఇక్కడ కూడా వచ్చాడు ఈయన భారతదేశానికి కూడా, ఈ నార్త్ ఇండియాలో ఆయన సువార్త చేశాడు అని చరిత్ర చెప్తుంది. అక్కడ చరిత్ర ఆయన సువార్త ప్రకటించిన తర్వాత మళ్ళీ తిరిగి క్రీస్తు శకం 60లో AD 60లో ఆయన టర్కీ దేశంలో ఉన్నటువంటి ఆర్మేనియా దేశ ప్రాంతానికి వెళ్ళాడు సువార్త చేయడం. ఆర్మేనియా ప్రాంతాన్ని అక్కడికి వెళ్ళి యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఆ దేశపు రాజుగారి కుమార్తె అనారోగ్యం పాలైంది, స్వస్థత జరగట్లేదు. అలాంటి సమయంలో ఈ యొక్క నతనీయులు వెళ్ళి ఆమెకు ప్రార్థన చేసిన తర్వాత ఆమె స్వస్థత పరచబడింది. నేను ఇదంతా కూడా బైబిల్లో ఎక్కడ ఉంది అని మన మీద అనుకోవచ్చు, లేదా ఎక్కడ ఉందని అనుకోవచ్చు. చరిత్ర చెప్తున్నమాట, యేసుక్రీస్తు శిష్యుల కోసం ఈ చరిత్రకారులు రాసినటువంటి వాటిలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. సో ఆ యొక్క రాజుగారి కుమార్తెను ఈయన స్వస్థపరిచాడు. ఆ స్వస్థపరచబడటం ద్వారా రాజుగారితో సహా ఆ ఊరిలో చాలా మంది యేసుప్రభుని నమ్ముకుని బాప్తిస్మం తీసుకున్నారు. యేసుప్రభువే నిజమైన దేవుడిని వారు అంగీకరించారు. ఇది యూదా మత పెద్దలకు నచ్చలేదు. అక్కడ ఉన్నవారికి యూదా మత పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా రాజుగారి తమ్ముడైనటువంటి తమ్ముడి పేరు అస్తేగు అనేటువంటి పేరు, ఈ రాజుగారి తమ్ముడి పేరు, అతన్ని ఊరుకొల్పారు. మన మీ అన్నేమో ఆడు వెనకాల వెళ్ళిపోయాడు, మీ వాళ్ళ కూతురు స్వస్థపరిచాడని వాళ్ళంతా కూడా యేసు ప్రభువుని నమ్మేసుకున్నారు. ఇది రాంగ్, ఇలా జరగకూడదని చెప్పినప్పుడు ఈ రాజుగారు తమ్ముడైనటువంటి అస్తేగు తిరగబడి ఈ యొక్క నతనీయులకు శిక్ష విధించాలని చెప్పి ఆయన్ని పట్టుకున్నారు. ఆయన్ని పట్టుకుని ఆయనను కొట్టి కొరడాలతో కొట్టిన తర్వాత ఆయనకు వేసినటువంటి శిక్ష ఏమిటంటే, బహుశా యేసుక్రీస్తు శిష్యుల్లో ఏ శిష్యుడు కూడా ఇంత అలాగా బాధపరచబడలేదు. బ్రతుకుండగానే నతనీయుల యొక్క చర్మాన్ని ఒలిచి చంపేమని శిక్ష విధించారు. ఒకసారి ఆలోచించుకోండి ఎలా ఉంటారు. చనిపోయిన తర్వాత ఏం చేసినా సరే ఆ వ్యక్తికి తెలియదు. మన స్కిన్ కొంచెం కట్ అయితేనే మనం తట్టుకోలేము. కానీ నతనీయులు బ్రతుకుండగానే తన చర్మాన్ని ఒలిచి సిలువ వేశారని చరిత్ర చెప్తుంది. తను అలాంటి సిలువ శిక్షను అనుభవించడానికి ఇష్టపడ్డాడు నతనీయులు. అలాంటి వ్యక్తి ఈ యొక్క బర్తలోమయ్, నతనీయులు అనబడే బర్తలోమయ్. యేసుక్రీస్తు శిష్యులలో 6వ శిష్యుడిగా ఉన్నటువంటి ఈయన అలాగా మరణించాడు. కను మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యం బట్టి మన జీవితాలు ఒకసారి ఆలోచించి పరిశీలించుకుందాం. యేసయ్య ద్వారా మంచి సాక్ష్యాన్ని పొందినటువంటి శిష్యుడు అని అతని కోసం మనం మాట్లాడుకున్నాం. ఒకప్పుడు యేసుప్రభు అంటే నమ్మలేనటువంటి వ్యక్తి, నజరేతు మీద మంచి అభిప్రాయం లేనటువంటి వ్యక్తి, బట్ యేసయ్య అతని కోసం మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు. నువ్వు నిజమైన ఇస్రాయేలు, నీలో ఏ కపటం కూడా లేదు, మంచి సాక్ష్యం. ఆ సాక్ష్యాన్ని అతను నిలబెట్టుకున్నాడు.
మరణించే వరకు కూడా తన జీవితాన్ని యేసే కోసం అర్పించుకున్నాడు. తన ప్రాణాన్ని అర్పించడానికి కూడా ఆయన వెనుకనే ఎందుకు తెలుసా? యేసే పిలుచుకున్నాడు కాబట్టి. నేను యేసుక్రీస్తు శిష్యుడిని, ఆయనను పిలుచుకున్నాను, ఆయన నా కోసం మంచి సాక్ష్యం ఇచ్చాడు, ఆ సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలండి అని అంటాడేమో. ఎందుకయ్యా నువ్వు అలాంటి శిక్షకు అంగీకరించావనంటే, యేసయ్య నేను ఆయన నమ్ముకోకపోయినా నా కోసం మంచి సాక్ష్యం చెప్పాడండి. అలాంటిది చావు కోసం నేను ఆయన వదిలేస్తే బాగోదు కదా అని చెప్తాడు. మన జీవితాలు అలా ఉన్నాయా? యేసయ్య నీ కోసం ఈయన నిజమైన క్రైస్తవుడు, ఇతరుల్లో ఎలాంటి లోపం కూడా లేదు, నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి అని నీ కోసం చెప్పే జీవితం నీలో ఉందా? ఒకసారి ఆలోచించు. యేసు ప్రభు నమ్ముకున్న చాలా సంవత్సరాలు అయి ఉండొచ్చు, యేసుక్రీస్తు కలిసి చాలా సంవత్సరాలు అయి ఉండొచ్చు, జీవితం మారిందా? ఇంకా లేదా? మన జీవితం మార్పుతో ఒక తీర్మానం తీసుకున్నాం. నతనీయులు ఒక మాదిరి జీవితం చూపించారు. మీ జీవితాలు ఎలా ఉండాలంటే, యేసయ్య ద్వారా మంచి వ్యక్తి అని పిలిపించుకునే జీవితాలు మీ ఉన్నావే అని మనకు చూపించాం. ఏదో విన్నాం, చెవిలో పెట్టుకున్నాం కదా, వెళ్ళిపోదాం అని అనుకోవద్దు. నతనీయులు జీవితంలో నుంచి ఒక నేను పాఠాన్ని నేర్చుకున్నాను అని తిరిగి వెళ్ళాలి. అది ఆశీర్వాదం. మనుషులిచ్చే సాక్ష్యం కాదు నీకోసం. మనుషులు పోగడే పోగడతలు నమ్ముకోవద్దు. యేసయ్య నీకోసం చెప్పగలదా, ఈ వ్యక్తి నిజమైన వ్యక్తి, ఈ వ్యక్తి నిజమైన క్రైస్తవుడు, నాకు ఇష్టమైనటువంటి వ్యక్తిగా నేను జీవిస్తున్నాడు అని యేసు ప్రభు నీకోసం సాక్ష్యం అవ్వగలదా? అలాంటి జీవితం జీవితం, అలాంటి జీవితం లేకపోతే తీర్మానం తీసుకున్నాం ఈరోజు. ఒకవేళ యేసయ్య నీకు కలవలేదా, యేసయ్య నేను కలవడానికి సిద్ధంగా ఉన్నాను, నీకోసం ఆయన మంచి ప్రణాళికతో సిద్ధంగా ఉన్నాడు, నిన్ను ఎప్పుడో చూశాడు, ఈ సమయంలో దేవుని సన్నిధికి వచ్చేవంటి దానికి కారణం యేసయ్య యొక్క ప్రణాళిక. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను పిలుచుకున్నాను, అది నేను తెలుసుకున్నాను. యేసయ్యకు నా జీవితాన్ని అర్పించుకుంటానని వారు ఎవరైనా తెలియ హస్తాలపై ప్రార్థన చేస్తాను. యేసయ్య నా కోసం ప్రణాళిక కలిగి ఉన్నాడని నేను తెలుసుకున్నానండి. నేను యేసయ్యకు నా జీవితాన్ని అర్పించుకోవాలనుకుంటున్నానని వారు ఎవరైనా ఉంటే, విన్న వాక్యాన్ని బట్టి ఒకసారి ఆ విధంగా నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే తీర్మానం తీసుకున్నాం, మంచి తీర్మానం తీసుకున్నాం.